శిలాతుంగస్తనగరితటి సుప్తముద్భోచ్ఛ దృష్టం పారార్థం స్వం శృతిశతశిరసిద్ధమచ్చాపయంతీ సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృచ్ఛ పంక్తే గోదాదశ్యై నమ ఇదమిదం భూయయవస్సు భూయః. మన వ్రతంలో ఇవాళ 18వ రోజు ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకుని సత్సంగం వల్ల ఒక 10 మంది గోపికల్ని నిద్రలేపి దాని వల్ల కలిగేటటువంటి ఫలితమైనటువంటి శ్రవణ మనన నిధిఛాసనముల వల్ల అహంకార రాహిత్య స్థితి కలిగి ఒక ఆచార్య సమాశ్రయణం చేయడానికి తగినటువంటి మానసికమైన స్థితిలో ప్రాణాయామం చేసి ప్రాణమును మన వశంలో ఉంచుకొని మనసుని లోపల వైపు మళ్లించి స్వామి దగ్గరికి చేరాం, ఆచార్యుని దగ్గరికి. ఆచార్య అనుగ్రహంతో ఒక మంత్రాన్ని పొందాం. మంత్రాన్ని పొందినా దానితో భగవత్ సాక్షాత్కారం కాదు. మరి ఏమవుతుంది అంటే ఆయన కనిపించినట్టుగా మనకు అనిపిస్తుంది. అదే మనకి నిన్నటి రోజు పాశురంలో మొదటి పడక మీద నందుడు, రెండవ దాని మీద యశోద, మూడవ దాని మీద కృష్ణ పరమాత్మ వేయించేసి ఉన్నారు అని చెప్పుకున్నాం. అంటే నందుడు అంటే ఆచార్యుడు, యశోద అంటే మంత్రము. ఆ పొందిన మంత్రము ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమి అంటే భాగవత శేషత్వం. కనుక భగవంతుణ్ణి పొందడం కన్నా భాగవతుల్ని చేరడం అనేది ప్రధానమని, మనకి స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన మీద కలిగించగలిచిన వారు భాగవతులు అనే అభిప్రాయంతో భాగవతుల్ని సేవించామంటే బలరాముణ్ణి సేవించాం. తల్లిని సేవించి తల్లి ద్వారా మనము పరమాత్మని పొందాలి తప్ప తిన్నగా వెళ్ళే ప్రయత్నం చెయ్యకూడదు అని సూచించారట. సూచించగానే ఈనాటి నుంచి ప్రారంభించి తల్లిని ప్రార్థిస్తున్నారు మనకి ఈ పాశురాల్లో. ఈ 18వ పాశురంలో అంటే మనకి పరమాత్మ పరమపదంలో వేయించేసి ఉన్నప్పుడు ఆయనకి దేవేరులు అని శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని 3 దేవేరులను మనకి చూపిస్తారు. అంటే శ్రీదేవి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి అని 3 ప్రధానమైనటువంటి దేవేరులు. వారితో కూడి ఉంటాడు స్వామి. ఇంకా ఈ లోకంలోకి అవతరించినప్పుడు ఆ వ్యూహమూర్తులుగా ఉన్నప్పుడు శ్రీదేవి, భూదేవి మాత్రమే ఉంటారా పాల్కడల్లో శయనించి ఉన్న స్వామి దగ్గర. ఇంకా ఈ లోకంలో ఆయన కృష్ణుడిగా అవతరిస్తే రుక్మిణిగా, సత్యభామగా, రాధగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్త్రీమూర్తిని మనం ప్రధానంగా చెప్పుకుంటాం. కనుక అలాంటి ఆ రూపంగా ఆమె కిందకి అవతరిస్తుందట ఆయనతో పాటుగా. రామునిగా అవతరిస్తే సీతమ్మగా వస్తుంది తల్లి. ఇలా మనకి ఎక్కడైనా సరే ఆ లక్ష్మీదేవికి అంగములైన వారే మిగతా భార్యలందరూ అన్నారు. ద్రావిడ సంప్రదాయంలో నీలాదేవిని ప్రధానంగా చెప్తారు. ఈ నీలాదేవినే మనకి భాగవతం లోకాన్ని చూస్తే నాగ్నజితి అంటారు. ఈ నాగ్నజితి అనే ఆమె మనకి ఇక్కడ నీలాదేవి అని పిలువబడుతుంది. అంటే భగవంతుడు ఆమె యొక్క సౌందర్యానికి మోహపడి ఒక 7 ఎద్దులను కలిపి కట్టి వాటిని వశం చేసుకుని ఆ బాణం ద్వారా తల్లిని పొందాడట కృష్ణ పరమాత్మ. యశోద యొక్క తమ్ముడైనటువంటి కుంభుడు యొక్క కూతురు ఈమె. ఈమెని నాగ్నజితి అంటారు. నప్పిన్న అంటారంటే మంచి పిల్ల అని అర్థం. ఆమెనే నీల అంటారు. కనుక ఆ నీలాదేవిని లేపుతున్నారట ఈరోజు. ఈమె నందగోపుని యొక్క కోడలు. మనకి ఈ పాశురాల్లో అన్నిట్లోనూ కూడా ఎవరిని చెప్పినా ఆ నందగోపుల యొక్క సంబంధంతో చెప్పమనేదని మనం చూస్తున్నాం. ఇప్పుడు నీలాదేవిని కూడా ఆ నందగోపుని యొక్క సంబంధంతో చెప్తున్నారట. అంటే పరమాత్మని పొందాలి అంటే ఎవరి యొక్క అనుగ్రహంతో మనం పరమాత్మని పొందగలం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. తల్లి శ్రీ అని పిలువబడే ఆమె యొక్క పురుషకారంగా మనం స్వామిని పొందగలం. పురుషకారము అంటే పురు సనోతి, ఆయన పురుషుడిగా చూస్తుందట. పురుషుడంటే పరిపూర్ణముగా ఇచ్చేవాడిగా చేసేటటువంటి తల్లి. కనుక ఈ జీవుణ్ణి చూపించి ఈ జీవుడు నీ చేత అనుగ్రహింపబడ్డానికి తగినటువంటి వాడు అని మన వైపు నుంచి, అటువైపు నుంచి స్వామిని
రెండు వైపుల నుంచి చెప్పి మనని ఆయన పొందేలా, మనకి పరిపూర్ణంగా ఇచ్చేలా చేసేటటువంటి తల్లి కనుక ఆమె పురుషకారము అంటారు. మనలో ఉన్నటువంటి దోషాలను పోగొడుతుంది, స్వామికి అభిముఖంగా చేస్తుంది, మన మాటలను వింటుంది, స్వామికి వినిపిస్తుంది, కూడి ఉంటుంది స్వామితోటి. ఇలా ఇన్ని రకాలైనటువంటి అర్థములు కలిగినటువంటి స్త్రీ అనే పదం ఏది ఉందో ఆమెని ఆధారముగా చేసుకుని ఆమెను ఆశ్రయించి మాత్రమే పరమాత్మని పొందగలము తప్ప, లేకపోతే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలగడం దుర్లభం అనే దాన్ని తెలుసుకున్నారు పిల్లలు. అయితే ఆ లక్ష్మీదేవిని పొందడానికి మళ్ళీ ఎవరినైనా ఆశ్రయించి వెళ్ళాలా? అక్కరలేదు. ఎలాగైతే గంగానదిలో మనం పవిత్రం అవ్వాలని చెప్పి స్నానం చెయ్యాలి అని సిద్ధపడితే, ఆ స్నానం చెయ్యడానికి ముందర మళ్ళీ మరో చోట స్నానం చేసి వెళ్ళక్కరలేదో, అలాగే తల్లిని పొందడానికి మరొకటి అవసరం లేదయా? కనుక తల్లిని పొందడానికి తల్లినే ప్రార్థించాలి, తల్లి ద్వారా తండ్రిని పొందాలి అన్నది మనకి తెలియచేస్తున్నారు. ఇలా ఎక్కడైనా తల్లి ద్వారా తండ్రిని పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయా అంటే, మనకి రామాయణంలో ఒకసారి చూసి మనని పరిపాకం చేస్తుంది, మనని పాపాల నుంచి పోగొడుతుంది అని ఆఖరి 6 అర్థాలు చెప్పాం శ్రీ గురించి. అయితే రామాయణంలో లక్ష్మణ స్వామి ఒక్కసారి ఆ స్వామిని రామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తే, నేను కూడా మీతో పాటు అరణ్యానికి వస్తాను అంటే ఆయన అంగీకరించకపోతే, అప్పుడు పాదాలు పట్టుకున్నట్ట గాఢం నిపిడ్యాం. దేన్ని గాఢం అంటే, రాముని యొక్క పాదాలని గట్టిగా పట్టుకొని సీతామువాచ అతియశ అంటారు. సీతతో మాట్లాడేట అంటే సీత వైపు చూసి ప్రార్థించేట. రాఘవంచ, రాఘవుడికి కూడా చెప్పాడు. అంటే ఏది ప్రధానం అంటే అతీశ, మంచి కీర్తి కలిగిన వాడు అన్నారు. ఏమిటా యశస్సు అంటే, ఎలా భగవంతుణ్ణి పొందాలో పరిపూర్ణముగా తెలిసినవాడు. ఎవరిని ఆశ్రయించాలి, తల్లిని ఆశ్రయించాలి అన్న తెలిసినవాడు కనుక అలాంటి లక్ష్మణస్వామి, స్వామి పాదాలే మనకు ఉపాయం ఇది స్వామి, కానీ తల్లి ద్వారా మాత్రమే స్వామిని పొందగలం, కానీ వేరొక రకంగా పొందలేము అన్నదాన్ని తెలియజేశారు. హనుమ సీతమ్మను వెతకడానికి లంకా నగరానికి వెళుతూ నమోస్తు రామాయ సలక్ష్మణాయ అన్నాడు. రాముడికి నమస్కారం, లక్ష్మణుడికి నమస్కారం, ఈ రెండు బాగున్నాయి. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అంటాడు. ఆ దేవి అయినటువంటి జనకాత్మజైనటువంటి సీతమ్మకి నమస్కారం, నీ యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నట్ట. ఎందుకని, ఎలాగైతే ఆ జనకునికి ఆ యజ్ఞవాటికలో దొరికేవో అలాగే నాకు కూడా నువ్వు అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి తప్ప నా అంతటి నేను ప్రయత్నించి నిన్ను పొందలేనమ్మా, కనుక నువ్వు నాకు దర్శనమియ్యి అని ప్రార్థించేట హనుమ అన్నారు. ఇంకా ఆవిడ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, ఆవిడ కాని దగ్గర లేకపోతే ఎలా ఉంటుంది, మనం చేసినటువంటి పాపాలకి శిక్ష అన్నదాన్ని కాని చూస్తే, మన కాకాసురుడు రావణాసురుడు ఇద్దరు ఒకేలాంటి అపచారం చేసినప్పటికీ వధార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయతే, వధార్హ ఆయన చంపబడదగిన వాడే అయినప్పటికీ కాకాసురుని చంపలేదు. ఎందుకని చంపలేదు అంటే, తల్లి దగ్గర ఉండడం బట్టి ఆ దయ అనేది పొంగడం వల్ల ఆయన ఆ కాకాసురుని వదిలిపెట్టేట బాణం వేసి ఒక్క నేత్రాన్ని మాత్రమే పోగొట్టి. అదే రావణాసురుడు తల్లి దగ్గర లేకపోవడం వల్ల ఆ రావణాసురుడు చనిపోయినాడు అంటారు. కనుక తల్లి దగ్గర ఉండడము, తల్లి ద్వారా వెళ్ళడము, తల్లి లేకుండా వెళ్ళడము అనే తేడాలు మనకి తెలుస్తున్నాయి. ఇలాగే సుగ్రీవుల వారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు అంటే కారణం అంతకు ముందే తల్లి యొక్క అనుగ్రహ రూపంగా ఆమె యొక్క వస్తువులన్నింటినీ కూడా మూట కట్టి ఆ పర్వతం మీద పడేయడమే కారణం. అలాగే విభీషణుడు తన భార్య ద్వారా, తన బిడ్డ ద్వారా ఆమెకి పరిచర్య చేయించాడు కనుకే రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందాడు అని, మనం పొందబడవలసినది ఆయన ద్వారానే తప్ప మరొకటి ఏది కారణము కాదు. కనుక ఆమెను మనము ఆశ్రయించాలి, ఆమెను లేపి ఆమె ద్వారా మనం పరమాత్మని పొందాలి అన్నదాన్ని తెలియచేస్తున్నారు ఈరోజు పాశురంలో. పాశురం విన్న పని చేసుకుని దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయిం కందం కమలం కుశలి కడై తిరవాయిం வந்தெங்கும் கோஷு அகைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தாறு விரலி உன் மைத்துனன் பெயர்ப்பாடம் செந்தாமரை கையால் சிறார் வளை ஒழிப்ப வந்து திறவாய் மகிழ்ந்து எலோரம்பாவாய் அன்னார். ஏமட்டி பாசுரங்கள செப்பப்பட்டது. மொட்டமொதட்ட உந்து மதகளித்தனோடாத தோல் வளையன் அந்த கோபாலன் அன்னதாக்க ஒக்கட்டி. అంటే ఏమి, మంచి మదజలము స్రవిస్తున్నటువంటి ఏనుగులని కూడా తన వశంలో వాటిని జయించగలిచినటువంటి శక్తి కలిగిన వాడు అని ఒక అర్థం. లేదు, ఆ మదించినటువంటి ఏనుగులకి ఉన్నటువంటి బలం లాంటి బలం కలిగిన వాడు అని అర్థం. అలాంటి మదజలం స్రవిస్తున్నటువంటి ఏనుగులు కలిగిన వాడు ఎవళ్ళు, మన నందగోపాలుట్ట. ఆయన మంచి బలము కలిగినటువంటి మదజలం స్రవిస్తున్నటువంటి ఏనుగులు కలిగిన వాట ఆయన. ఆ ఏనుగుల్ని కూడా జయించగలిచిన వాట, అంత బలం కలిగిన వాట ఆయన. అలాంటి ఏనుగులు లాంటి బలం కలిగిన వాట ఆయన. కనుక ఇలా మూడు రకాలుగా చెప్పి అలాంటి నందగోపాలుని యొక్క మరుమగలే అంటే కోడలా అని పిలుస్తున్నారు. అంటే సంబంధం ఎవరితోటి మనకు కావాలి ప్రధానంగా, అంటే నందగోపాలుడు అంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం కనుక ఆ ఆచార్యునితో సంబంధమే మనకి ప్రధానం తప్ప మరి ఏది ప్రధానం కాదు. భగవంతునితో సంబంధం కన్నా ఆచార్యునితో సంబంధమే ప్రధానము అన్నదాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నందగోపుని యొక్క బిడ్డడు, నందగోపుని యొక్క భవనము, నందగోపుని యొక్క కోడలు అని అన్ని సంబంధాలు ఆచార్యునితోటే. కనుక ఎప్పుడైనా మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మంత్ర మంత్రార్థాలను తెలియజేసినటువంటి ఆచార్యుడు, రెండు వరుస క్రమాలు ఉంటాయి మనకి. అంటే మనం పుట్టినటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి వంశం ఒకటైతే జ్ఞాన వంశము అని మరొక వంశం. కనుక మనకు ఆచార్యులను ఎక్కడికైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మన యొక్క గోత్రాన్ని చెప్పి నమస్కారం చేసిన తర్వాత ఎవరికి చెందిన వారము అనేదానికి చెప్పినప్పుడు మన ఆచార్యుని యొక్క నామధేయాన్ని చెప్పి వారి యొక్క శిష్యుణ్ణి నేను అని చెప్పుకోవాలట. కనుక ఎవరి తాలూకా భగవద్ రామానుజులకు సంబంధించిన వాడిని అని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఆచార్యుని యొక్క ప్రాధాన్యాన్ని మనకి తెలియచేస్తూ అలాంటి ఆచార్యుని యొక్క కోడలు అని ఆయనని చెప్తున్నారు. అంటే ఇలా ఎక్కడైనా ఆచార్యుని యొక్క సంబంధాన్ని తెలియచేసి మన సీతం ఎక్కడైనా అన్నదా అంటే అన్నదయ ఏమన్నదట, హనుమతో చెప్తూ స్నుషా దశరథస్యాహం అంటారు, నేను ఆ దశరథుని యొక్క కోడలిని, తర్వాత జనకుని యొక్క పుత్రికను, తర్వాత రాముని యొక్క భార్యను, ఇది చెప్పవలసినటువంటి వరుస క్రమం. అలాగే ఇక్కడ కూడా మంచి మదజలం స్రవిస్తున్నటువంటి ఏనుగులు కలిగినటువంటి ఆ నందగోపాలని యొక్క అటువంటి బలము కలిగిన నందగోపాలని యొక్క కోడల అని పిలిచారు. త్రిచక్ర సూపర్ టెక్ సిమెంట్, పటిష్టమైన కట్టడాలకు విశిష్టమైన సిమెంట్. త్రిచక్ర సూపర్ టెక్ సిమెంట్ మా ఖాతాదారులకు, డీలర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీచక్ర సిమెంట్స్ వారి 2008 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జయ జయ శంకర టీవీ ఆధ్వర్యంలో పుష్య పౌర్ణమి సందర్భంగా వైభవంగా శ్రీమాతా శ్రీ మహారాజ్ని కార్యక్రమం. శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు అందించిన మరకత శ్రీచక్రానికి సైనిక్ పురి శ్రీ శృంగేరి శంకర మఠంలో విశిష్ట కుంకుమార్చనలు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సారథ్యంలో భక్తులచే సామూహిక లలితా సహస్రనామ పారాయణతో కుంకుమార్చనలు. పూజా సామాగ్రి ఉచితంగా అందజేయబడును. వేదిక సైనిక్ పురి శ్రీ శృంగేరి శంకర మఠం, శ్రీ విజయ గణపతి దేవాలయం, కళ్యాణ్ గార్డెన్, సైనిక్ పురి. జనవరి 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం. తరలి రండి, కుంకుమార్చనలో పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రులు కండి. వివరాలకు సంప్రదించండి 994943891.
నప్పిన్నోయ్ అంటే మంచి పిల్ల. మంచి పిల్ల అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినటువంటి పిల్ల. ఈమె సౌందర్యానికి వశపడి ఆయనే 7 ఎద్దులను కలిపి కట్టి ఆమెను పొందినటువంటి ఐశ్వర్యం అంటే గొప్పతనము కలిగినటువంటి పిల్ల. స్వామిని తప్ప వేరొక దాన్ని ఆశ్రయించినటువంటి పిల్ల అని మనకి ఆకారత్రయ జ్ఞానము అంటారు. అంటే ఆయనకే నేను శేషపుత్రుడను, ఆయనే నాకు భోగ్యము తప్ప వేరొకటి ఏది భోగ్యము కాదు. ఆయన యొక్క అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అనే 3 లక్షణాలు మనకు కలిగి ఉండాలట. దాని ఆకారత్రయము అంటారు. అలాంటివన్నీ కలిగిన పిల్ల కనుక ఈమె నప్పినా అన్నారు. అంటే నీళ అని అర్థం. అంటే కోడలా అని పిలుస్తున్నారు. పిలిచి కందం కమలం కుహలీకళ తిరవోయ్ కుహలి అన్నారు. అంటే సుగంధంతో పరిమళిస్తున్నటువంటి కేశపాశములు కలిగిన దానా, నీ యొక్క దర్శనాన్ని మాకు అనుగ్రహించు అని ప్రార్థించారు. ఎంగు కోహి అగైతనగోన్, కోళ్ళన్నీ కూడా ఒక కోడి కాదు, అంటే తెల్లవారడానికి గుర్తుగా ఒక పక్షి కేచేటటువంటి కూత మనకి వినిపించాలి కనుక ఆ కోళ్ళున్నాయే. మన ఊళ్ళో ఉన్నటువంటి కోళ్ళన్నీ కూడా వందు వచ్చేసాయి. ఎక్కడికి? నీ ఇంటి ప్రాంగణానికి వచ్చాయి. వచ్చి అన్నీ కూడా ఒక్కసారి ఆలాపన చేస్తున్నాయి, అంటే వాటి యొక్క ధ్వనిని చేస్తున్నాయి అన్నారంటే కోడి కూతలు కూస్తున్నాయి అని చెప్పిందట. మన ఊళ్ళో కోళ్ళు మీ యొక్క సంచారం వల్ల ఎప్పుడూ మెలుకునే ఉంటాయి కనుక అది ఒక మనకి నిర్ధారణగా చెప్పుకుంది లేదు అంది కాబోలు లోపల పిల్ల. మరొకటి చెప్తున్నారు ఇంకా, మా మాధవి పందల్ మేల్ పల్గాల్ కుయలినంగల్ కువినగోన్, కోకిళ్ళు మాధవి పందిర మీదకి ఎక్కి గానం చేస్తున్నాయి వినిపించలేదా అని ఆమెకు 2వది చెప్పారు. చెప్పి పందారు విరలి అంటే ఒక్కసారి చూశారు. ఆమె లోపల పడుక్కొని ఉంది. ఎలా పడుక్కుందట? చేతిలో ఒక బంతి పట్టుకుందట. పడుక్కొని స్వామితో కలిసి ఉన్నది. ఆ కలిసి పడుక్కొని ఉన్న సన్నివేశాన్ని చూసి ఉన్ మైత్తునన్ పేర్పాడ, నీ మేనభావను మేము కీర్తిస్తూ ఉంటే చందామరైకయ్య ఎర్రగా తామరల ఉన్నటువంటి ఆ చేతితో శిరారు వళై ఒల్ప ఆ చేతికి ఉన్నటువంటి గాజులన్నీ కూడా శబ్దం చేసేలా వచ్చి వందు వచ్చి తెరవాయి తలుపు తెరువు ఆనందముగా అని సంతృప్తిగా సంతోషముగా అన్నారట. ఇక్కడ ఏమిటి ఇందులో చెప్పబడ్డది? పైకి చెప్పిన విషయము ఆ కోడలా అని పిలిచారు. ఆయన యొక్క బలాన్ని చెప్పారు. చెప్పి అలాంటి కోడల్ని పిలుస్తూ నువ్వు లేచిరా అన్నారు. నువ్వు మంచి పిల్లవి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందిన దానివి, నాకు తెలుసు అన్నదాన్ని చెప్పి ఇంకా నువ్వు ఎలాంటి దానివి అంటే మొత్తము ఆ బంతిని చేతితో పట్టుకుని స్వామితో క్రీడ చేస్తూ ఆ క్రీడ అలాగే చేతిలో బంతి ఉండిపోగా ఆ బంతితోటే అలా స్వామితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ నిద్రపోతున్న దానా, లే ఆ చేతికున్న గాజులన్నీ శబ్దాలు చేసేదర్రా, నీ దర్శనాన్ని మాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారట. ఈ ఏనుగులేమిటి? ఈ ఏనుగులకు ఉన్న బలం ఏమిటి? మన నందగోపాలుడికి ఏనుగులకు ఉన్న బలం లాంటి బలం ఉన్నది అని ఎక్కడైనా మనకి తెలియబడ్డది ఆ భాగవతంలో? ఎక్కడా లేదే. ఆయనకు ఉన్నవన్నీ ఆవులు గేదెలు ఈ సంపద కదా ఉన్నది. మరి ఆవు ఏనుగులను చెప్తున్నారు, ఏనుగు వంటి బలం కలిగిన వాడన్నారు, ఏనుగు కూడా వశం చేసుకోగలిచినటువంటి బలం కలిగిన వాడు అంటున్నారు, ఇంకా ఏనుగులు కలవాడు అంటున్నారు. ఏమిటిది అంటే తనకు ఉన్నటువంటి పశు సమృద్ధితో పాటు కంసునికి చెందినవాడు కనుక, అంటే కంసుని యొక్క సామంతుడు కనుక, ఆ కంసుని యొక్క ఏనుగులు కూడా మన రేపల్లిలో ఉన్నాయండి, అంటే తప్పు లేదండి అనవచ్చు అన్నారు. మరి ఆయన బలమో? బలానికి ఉండండి, ఎప్పుడైనా బలం అన్నది మనం చూడాలి అంటే కంసుడికి సామంతుడిగా ఉన్నాడు కానీ కృష్ణ పరమాత్మని తన దగ్గర ఉంచుకున్నాడు. ఏం కంసుడు తిన్నగా ఆజ్ఞాపించిన అందుడిని ఆ కృష్ణుణ్ణి నాకు అప్పచెప్పు అనొచ్చు కదా సామంతుడిని అనలేకపోతున్నాడు. ఏమి ఎందుకని అనలేకపోతున్నాడు అంటే ఈ బలానికి భయపడి కప్పం కట్టేదాకానే ఆయనకి చక్రవర్తిత్వం తప్ప తన రాజ్యంలో అంటే తన వేపల్లిలో ఆయన మాట చెల్లుబాట ఎలా కాదట. నందగోపాలని యొక్క మాటే అక్కడ చెల్లుబాటు తప్ప కంసుని యొక్క మాట కాదు. ఆయన
వరసగా ఒక్కొక్కళ్ళని పంపించి కృష్ణ పరమాత్మ లేకుండా చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నాడు. తప్ప తన తిన్నగా యమునా నది దాటి యువతలకు వచ్చి కృష్ణుడిని చంపే ప్రయత్నం చేయలేదు. నందగోపాలని దగ్గర భయం చేతట ఇంచేత ఈయనంత బలం కలిగిన వాడు అని ఆయన యొక్క బలాన్ని చెప్పారు. కాదండి, ఎప్పుడైనా బిడ్డకి ఎవరి నుంచి సంక్రమిస్తాయి ఆ లక్షణాలు అంటే తండ్రి దగ్గర నుంచే సంక్రమిస్తాయి. కనుక బిడ్డడైనటువంటి కృష్ణ పరమాత్మ ఏనుగును దాన్ని చంపాడండి. అదేమి కోరగా పీడము అనేటటువంటి ఏనుగా ఆయనకి అంత బలం వచ్చిందంటే కారణము తండ్రికి ఉన్నటువంటి బలమే. కనుక అలాంటి బలం కలిగిన వాడు అన్నదాన్ని అని చెప్తున్నారు. ఏనుగులు కలిగిన వాడు అంటున్నారే, ఈయనకి ఏనుగులు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమున్నాయట అంటే మన కృష్ణ పరమాత్మ అనేటటువంటి ఏనుగు కలిగిన వాడు అంటే ఈయన గున్న ఏనుగు పిల్ల ఆయన. కనుక గున్న ఏనుగుని కలిగిన వాడు అని లేపారు. ఆమెను లేపి ఆమె యొక్క పరిమళము వ్యాపిస్తోంది. కేశపాశముల యొక్క పరిమళం, కేశపాశములు కేశములు అనగానే వ్యామోహాన్ని కలిగించేది కేశములు. దానికి ఉన్నటువంటి పరిమళము అనగానే భగవంతుని యొక్క వ్యామోహాన్ని పరిపూర్ణముగా కలిగినటువంటి పిల్ల అన్నదాన్ని తెలియచేస్తున్నారు. చూసి ఆ కడాయి తిరవాయి, ఆ తలుపు తీ గడియ తీయి, మనం తీసుకోలేమా అంటే మనకి ఉన్నటువంటి అహంకారము ఈ మమకారము అనేటటువంటి తలుపులకి అడ్డుగా ఉన్నటువంటి గడియను మనం తీసుకోలేమయ్యా. ఎవరు తీయాలి? తల్లే తీయాలి. మనకి లోకంలో ఉన్న విషయాల మీద ఉన్నటువంటి తీర్పుని పోగొట్టి పరమాత్మ వైపు మళ్లించగలిచింది ఒక తల్లే తప్ప వేరొకరు కారు. కనుక అయితే ఏమి కోళ్ళు వచ్చాయి, కోకిళ్ళు వచ్చాయి అన్నారు. కోళ్ళు అంటే ఏమి? కోళ్ళు అంటే ఇవి మనతో పాటు ఈ లోకంలో అంటే ఇక్కడ ఉండేటటువంటివి కోళ్ళు. ఇవి మనలాగే ఈ సంసారంలో ఉండేటువంటి గృహస్థుల దగ్గర ఉండేటటువంటివి కోళ్ళు. కోకిలలు ఎక్కడో దూరంగా ఉండేటటువంటి కోకిలలు. కనుక ఇవేం చేస్తున్నాయి కోళ్ళు? ఒకళ్ళు లేపక్కరలేదు, లేపక్కర లేకుండానే తమరు రేయించి వాటి యొక్క ఆ కూతల్ని బతి జరుగుతున్నాయి. అంటే ఆచార్యులు భగవంతుని యొక్క ఆ నామాలను భగవంతుని గురించి ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ తెలియచేయడానికి ఈ యొక్క ప్రార్థన కాకుండా తమంత తామే ప్రవర్తించి చేసేటటువంటి ఆ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. కోళ్ళకి ఏ లక్షణం ఉంటుంది? ఒక పంట కుప్ప మీదకి వెళ్ళి తనకు కావలసిన ఆహారాన్ని తీసుకుందుకు ప్రయత్నం చేసినప్పుడు ఒక రత్నం అక్కడ ఉన్న రత్నాన్ని పక్కకి చిమ్మేసి ఏదైతే తనకు కావాలో దాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. అలాంటి లక్షణం కలిగిన వాట ఈ ఆచార్యులు. అంటే మనలాగే ఈ లోకంలో ఉంటూ సారాసార వివేకాన్ని తెలిసి పొందవలసిన దాన్ని మాత్రమే గ్రహించేటటువంటి శక్తి కలిగినటువంటి కోళ్ళలు అంటే ఆచార్యుల యొక్క శిశుకులు. ఇంకా రెండవది కోకిలలు. కోకిలలు అంటే పరభృతములు అంటారు. అంటే కోకిల తనంతా తన గుడ్డుని కొదగలేదు. కాకి యొక్క గూట్లో పెడితే కాకి దాన్ని పొదుగుతే అప్పుడు కోకిల స్వరాన్ని విని అది పైకి తోషిస్తుంది. కనుక వాటిని పరభృతములు అంటే ఒకదాని చేత పెంచబడ్డవి. మనకి ఆళ్వార్లు ఉన్నారు, వారు వారి యొక్క ప్రయత్నంతో కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం వల్ల జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని లోకానికి అంతటిగా అందించిన వారిట ఆళ్వార్లు. కనుక ఇక్కడ కోకిళ్ళను చూపిస్తున్నారు. ఆ కోకిళ్ళు ఎక్కడున్నాయి? మాధవి పందల ఆ మాధవి పందిరం మీద ఉన్నాయట. మాధవి పందిరం అంటే ఎవరు? పరమాత్మ. ఇంకా మాధవి అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆశ్రయించి ఉండేటటువంటి ప్రదేశం ఆ పందిర, అది పరమాత్మ. పందిరంటే పరమాత్మని ఆశ్రయించి పరమాత్మ వల్లే తన పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుభవాన్ని పొంది ఆ భగవద్ అనుభవంతో కూడి ఉన్నటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య సూక్తులు. మార్గశిర మాసంలో కోకిళ్ళు ఎక్కడైనా ఉంటాయా? ఉండవు కదా. మరి ఇలా చెప్పింది ఏమి అంటే లోపల ఉన్న అర్థం తెలుసుకోవాలయ్యా. ఇక్కడ కోకిళ్ళు అంటే కోకిళ్ళు అని కాదు, ఎవరైతే భగవంతుని యొక్క గాన రూపంగా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం వల్ల పరిపూర్ణమైనటువంటి భక్తిని పొంది భగవద్ అనుభవాన్ని పొంది దాని లోకానికి అందిస్తున్నారో గాన రూపంగా అటువంటి ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు అన్నదాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. కనుక ఆ పందల్ మేల్ పొలగోల్ ఒకసారి కాదు, ఒకరు కాదు, అంత ఒక 12 మంది ఆళ్వార్లు కలిసి పాడినటువంటి పాటలు ఉన్నాయే, అవి కుదిరినగాన్ ఆ కోకిళ్ళ యొక్క కూతలు వినలేదు. అంటే వాటి యొక్క గాన మాధుర్యాన్ని వినలేదా? ఎలాగైతే కోకిల మామిడి చిగురు తినడం వల్ల ఉంటుందో అలాగే మనకు కూడా రసాలము అంటారు. అంటే మనకి వేదము, ఆ వేదాన్ని అధ్యయనం చేసినందువల్ల భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణాలను అవగాహనం చేసుకునే
అంటే ఎర్రటి తామర పుష్పం లాంటి ఆ చేతితో. ఎర్రటి తామర పుష్పం అనగానే మనకి తామరకు ఉండేటువంటి లక్షణాన్ని చెప్తున్నారు. ఏమా లక్షణము? సౌందర్యము కలిగి ఉంటుందట, మంచి సౌరభ్యము కలిగి ఉంటుందట, సౌకుమార్యము కలిగి ఉంటుందట. ఇలా మూడు లక్షణాలు కలిగినటువంటి నప్పినలు లేపుతున్నారు. ఏమది అంటే మొట్టమొదటి సౌందర్యం అంటే ఇతర విషయముల మీద దృష్టి లేకుండా నివృత్తి కలిగి ఉండడము. రెండవది సౌకుమార్యము అంటే ఆ అనుభవించే అనుభవము కూడా నా కోసము అని కాక స్వభోక్తృత్వ నివృత్తి అన్నదాన్ని చెప్తారు. ఇంకా మంచి పరిమళం, ఆ పరిమళమేమి అంటే నిరతిశయ ప్రేమాత్మకము, అంటే నిరతిశయమైనటువంటి ప్రేమతో కూడి ఉన్నటువంటి కైంకర్యాన్ని చెయ్యాలి అనేటటువంటి బుద్ధి. ఈ మూడు కలిగిన పిల్ల ఇలాంటి గాజులు వేసుకుందట. చెయ్యి అంటే జ్ఞానము, దానికి గాజులు అంటే ఆయనతో మనకు ఉన్నటువంటి సంబంధ జ్ఞానము. ఏమా సంబంధము? మనం ఇందాక చెప్పుకున్నాం, అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అనేటటువంటి సంబంధ జ్ఞానాన్ని కలిగినటువంటి పిల్ల. వాటితో వచ్చి ఒక్కసారి తలుపు తీయమ్మా అంటున్నారు. అంటే మనకి తలుపు తెరిచి భగవంతుని యొక్క తన దర్శనాన్ని తన ఇవ్వగలిచింది ఆమె తప్ప వేరొకరెవరూ కాదు అన్నదాన్ని తెలియచేశారు. ఇక్కడ భగవద్ రామానుజులు ఒకసారి భిక్షాటనం కోసం వెళుతూ ఉంటే ఆయన గురువు గారైనటువంటి పెరియనంబి గారి అమ్మాయి అయినటువంటి అత్తుళాయమ్మ అనే ఆమె ఈ పాశురాన్ని ఆయన చదువుకుంటూ వెళుతూ ఉంటే వచ్చి తలుపు తీసిందంటే గల్లు మన చేతులు శబ్దమయ్యేలా వస్తే ఆ సన్నివేశాన్ని ఆమె లక్ష్మీదేవి ఎదురుగా తనకి సాక్షాత్కరించేసిందనే భావనతో తెలివి తప్పిపోయినారు భగవద్ రామానుజులు అని చెప్తారు. కనుక అలాంటి లక్ష్మీ సంపన్నత కాని కలగాలి అంటే, లక్ష్మీ అనుగ్రహం కాని కలగాలి అంటే ఈ పాశురాన్ని కాని మనం అనుసంధానం చేసుకుంటే మనకు ఆ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని పెద్దల మాట.